మనలో ఆత్మ ఉన్నదని అంగీకరించినట్లే మన శరీర నిర్మాణ ప్రాధాన్యం కూడా గుర్తించాలి. నవావరణాత్మక శ్రీచక్రానికి మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రం చెబుతోంది. శ్రీచక్రాన్ని ఆరాధిస్తే అన్ని దేవతామూర్తులను ఆరాధించినట్లేనని తంత్రశాస్త్రం తెలుపుతోంది. శ్రీ అంటే శుభకరమైంది. దీన్ని నవచక్రమని, వియత్ చక్రమని, నవయోని చక్రమని అంటారు. చక్రం ఎప్పుడూ పరిభ్రమిస్తుంది. దీనికి ఆద్యంతములుండవు. కేంద్ర బిందువు నుండి పరిధి వరకు ఎక్కడ కొలిచినా సమానంగా ఉంటుంది. చక్రారాధన అనేది ప్రతిమారాధన కన్నా శక్తివంతం. మంత్రం వలె యంత్రం కూడా మహిమగలదే. మన హిందూ ఆచారాల ప్రకారం ఎక్కువగా యంత్రాలను కూడా పూజిస్తూ ఉంటారు. వాటిలో శ్రీచక్ర యంత్రం లాంటి యంత్రాలను కొందరు పెద్ద ఎత్తున పూజిస్తూ ఉంటారు. ఈ యంత్రాలలో శ్రీచక్రం ఎంతో మహిమగలదని, ఈ యంత్రాన్ని మన ఇంట్లో ఉంచుకుని నిత్యం పూజలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భావిస్తుంటారు. అయితే ఎలా పడితే అలా, వేటితో పడితే వాటితో చేసిన శ్రీచక్రాలు వాడడం ప్రమాదమంటారు పెద్దలు. ఎంతో మహిమగల శ్రీచక్రాన్ని ఏ విధంగా పూజించాలి, ఈ చక్ర యంత్రాన్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ముందు తెలుసుకోవాలి. శ్రీచక్ర యంత్రం ఎప్పుడూ కూడా రాగి పలకపై తయారు చేసింది మాత్రమే మన ఇంట్లో ఉంచుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పంచలోహాలతో తయారు చేసిన యంత్రాన్ని మన ఇంట్లో పూజించకూడదు. రాగి పలకతో తయారు చేసిన ఈ యంత్రాన్ని పూజ గదిలో ఉంచుకుని ప్రతిరోజు పూజ చేయాలి. ప్రతి శుక్రవారం ఈ శ్రీచక్ర యంత్రాన్ని పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత నీటితో శుద్ధి చేయాలి. ఆ తర్వాత అమ్మవారి స్తోత్రాలు చదువుతూ గంధం, కుంకుమ, అక్షింతలు వేస్తూ పూజించాలి. శ్రీచక్ర యంత్రాన్ని పరమ పవిత్రంగా భావించి పూజ చేయటం వల్ల ఎలాంటి ఆపదలో ఉన్నా ఆ సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. శ్రీచక్రం ఆధ్యాత్మికంగా శారీరక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శక్తిగల యంత్రాలలో శ్రీచక్ర యంత్రం ఎంతో పవిత్రమైంది. ఈ శ్రీచక్రం ఇంట్లో ఉండడం వల్ల మన ఇంటిలోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు. ఈ శ్రీచక్ర యంత్రాన్ని కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా వ్యాపార రంగాలలో, మనం పనిచేసే ఆఫీసులో కూడా ఉంచుకోవచ్చు. అయితే ఈ శ్రీచక్ర యంత్రాన్ని ఉంచే ప్రదేశం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఈ విధంగా శ్రీచక్ర యంత్రాన్ని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అదేవిధంగా మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. బిందువు, త్రికోణము, అష్టకోణ చక్రము, అంతర్దశారము, బహిర్దశారమును, దశత్రికోణ చక్రము, చతుర్దశారము, అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, భూపురము అను 9 ఆవరణములతో కూడినది శ్రీచక్రం. శ్రీచక్రంలో ఉన్న మొత్తం త్రిభుజాల సంఖ్య 43, మొత్తం పద్మముల సంఖ్య 24, మొత్తం వృత్తముల సంఖ్య 7. ఈ శ్రీచక్రంలోని 9 చక్రములను నవయోనులని వ్యవహరిస్తారు. త్రికోణ, అష్టకోణ, దశకోణ ద్వయం, చతుర్దశ కోణములు, 5 శక్తి కోణములు. బిందువు, అష్టదళము, షోడశదళము, చతురస్త్రమను 4 శివచక్రాలు. ఈ చక్రంలోని బహిర్దశార, అంతర్దశారములను కలిపితే శ్రీచక్రం అష్టాచక్ర అవుతుంది. నవద్వార అంటే 9 త్రికోణములు. వాటిలో 4 శివాత్మకం, 5 శక్త్యాత్మకం. 5 శక్త్యాత్మకం శ్రీచక్రంలోని నవావరణములు ఆరోహణ క్రమంలో ఇలా ఉన్నాయి. శ్రీచక్రాన్ని మన శరీరంతో పోల్చి పరిశీలిస్తే ఆ జగన్మాత శ్రీ లలితాదేవి దర్శనం ఎంతో అదృష్టంగా అనిపిస్తుంది. మనలోని కర్మ, జ్ఞానేంద్రియాల వెంటపడి పరిగెత్తే మనస్సు, బుద్ధి, అహంకార మమకారాలు, నవరసాలు, సకల అవస్థలు, వీటిని నడిపే గుణాలు, వీటన్నింటినీ ఆ శ్రీదేవి విభూతులుగా గ్రహించి వీటన్నింటినీ దాటి బిందుస్థానమునకు చేరుకోగానే అక్కడే అద్వితీయమైన సచిదానంద రూపమైన సస్వరూపానుభవము కలుగుతుంది. అదే శ్రీమాత దర్శనం. దీనికోసమే శ్రీచక్రాన్ని ఆరాధిస్తారు. యంత్రం కూడా ఒక విధంగా శాస్త్రీయమే. సైన్స్లో కొన్ని నియమాలు ఎలా పాటిస్తామో ఈ తరహా ఆధ్యాత్మిక శాస్త్ర యంత్రాల వినియోగంలోనూ అంతే జాగ్రత్త పాటించాలి. ఇది నమ్మకం కాదు, ప్రకృతి శాస్త్రం అంటారు పండితులు. ప్రకృతికి వ్యతిరేకంగా చేసే ఏ పూజ ఫలించదు.